హలో హాయ్ రా నాన్న, మళ్ళీ నేనేరా, హిస్టరీ రఫీ సార్ని. ఉద్యోగాన్ని సాధించబోయే ముందు ఆ సంతోషం ముందు ఆ సంకల్పం ముందు అదొకటి ఆ సంవిధానం ముందు అప్లికేషన్ పెట్టడం కూడా ఒక కీలకమైన ప్రక్రియ, మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మీరు పెడతా ఉన్నారు. అయితే నాకు తెలిసిన మేరకు అప్లికేషను మీరు కొద్దిగా ఓపిగ్గా అప్లై చేసుకోండి. మీకు పూర్తిగా వస్తేనే మీరు ఇంట్లో చేసుకోగలిగితే చేసుకోండి, పూర్తిగా రాగలిగితే. మీ వాళ్ళు ఎవరైనా చేసి పెడితే అది కూడా క్రిస్టల్ క్లియర్గా, లేకపోతే నెట్ సెంటర్కి వెళ్ళండి, ఏం కాదు, నెట్ సెంటర్కి వెళ్తే చేస్తారు. అయితే ఈ మధ్యలో ఏమవుతుందంటే సర్వర్ డౌన్ అని, పేమెంట్ ఒక్కోసారి అవ్వడం ఒక్కోసారి రిటర్న్ రావడం, ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే నేను మన ఏపీబిఎస్సి కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడానికి యాక్చువల్గా ఈ వీడియో చేస్తున్నాను. నేను కొంత సర్వర్ డౌన్ అవ్వడం, కొంత ఇబ్బంది అవ్వడం, ఈ అప్లై చేసేటప్పుడు కొన్ని ఇష్యూస్ రావడం, ఇట్లా కొంచెం పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే టైం 10వ తారీఖే, లాస్ట్ డేట్ 10వ తారీఖు, అందువల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల మీరు మన ఏపీబిఎస్సి వారు కొంచెం అధికృతంగా ఇంకొంచెం ఆ యొక్క ఏమంటా వెబ్సైటు అది కొంచెం ఇంకొంచెం సరళీకరణ చేస్తే, కొంచెం ఆ సమస్యలు కూడా కొంచెం సరళీకరణ చేస్తే పిల్లలు తొందరగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి సైట్ కనపట్లా, ఒక్కోసారి సర్వర్ డౌన్, అలాగే కూర్చుని ఉంటున్నారు పాపం పిల్లలు. ఎందుకంటే ఈ ఫిబ్రవరి 25 ఎగ్జామ్ కీలకమైన గంటలు ఇవి, కీలకమైన సమయం ఇది. ఒక గంట పోయినా కోట్లు పోయినా పర్వాలా, ఒక గంట పోకూడదు. ఇప్పుడు లక్షలు వందలు వేలు పోయినా పర్వాలా, గంట సమయం పోకూడదు. అలాంటప్పుడు ఆ నెట్ సెంటర్ల దగ్గరికి వెళ్ళి కూర్చొని చాలాసేపు సర్వర్ డౌన్, అంటే ఒకేసారి అందరూ అప్లై చేస్తూ ఉంటే అట్లా అవుతుంది అనుకుంటాను. నాకు తెలిసి, నాకు పరిజ్ఞానం తక్కువ, నిజంగా నాకు అంత పరిజ్ఞానం లేదు, కానీ ఈరోజు చూసావు ఒక సెంటర్ నెట్ సెంటర్కి వెళ్ళి. అందువల్ల కొంచెం ఆ సరళీకరణ ఏదన్నా చేస్తే ఇంకా త్వరగా పిల్లలు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. రెండవ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, రెండవది ఒక రకంగా చెప్పాలంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది పిల్లలు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే, సార్ ఆప్షన్స్ జాబులకు, ఏ జాబులకి ఆప్షన్లు ఎలా ఇవ్వాలి, మా రిజర్వేషన్ రేషియోని బట్టి, మా జోన్లో ఉన్న పోస్టులను బట్టి, అది మల్టీ జోనా స్టేటా డిస్టిక్కా, ఇవి ఎలా ఇచ్చుకోవాలి సార్ అని అడుగుతున్నారు. నిజానికి ఇప్పుడు ఆ అవసరం లేదు. జస్ట్ మీరు ఆ కొత్త వాళ్ళు ఏదో ఓటీపీఆర్ అది ఏదో చేసి గ్రూప్ 2కి అప్లై చేసి వచ్చేయచ్చు అంతే. ఈ ఉద్యోగాల ప్రిఫరెన్స్ అనేది మీకు మీరు ప్రిలిమ్స్ అయిన తర్వాత అప్పుడు మెయిన్స్ రాయబోయేటప్పుడు పెట్టుకోవాల్సినవి. బహుశా ఇలా మార్పు చేశారు, మొదటి నుంచి మార్పు ఉందో నాకు తెలియదు. ఈరోజు నాకు క్లారిటీ వచ్చింది. చాలామంది పిల్లలు నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, అప్లికేషన్ పెట్టబోతున్నామని. ఇప్పుడు ప్రిఫరెన్స్ అవసరం లేదట, ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలి. ప్రిలిమ్స్ గట్టినెక్కితే, అప్పుడు మనం ఏ ఉద్యోగాలు ప్రిఫరెన్స్ ఇవ్వాలో అనేది చూసుకుని అప్పుడు మెయిన్స్కి మనం సిద్ధం అవ్వాలి. ఇంకోటి, సార్ మేము తప్పులు చేసాం సార్, కొన్ని తప్పులు పోయినాయి సార్, మళ్ళీ సరిదిద్దుకోవాలి సార్. ఎస్, ఈ డేట్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ 3-4 రోజులు సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తారు. అప్పుడు మళ్ళీ అవి మనం బాగు చేసుకోవచ్చు. ఏ ఎక్కడెక్కడ తప్పు ఏమన్నా పెట్టినా ఇవి మనం క్లియర్గా చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఉద్యోగాల ప్రిఫరెన్స్ అనేది మనం ఇప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రిలిమ్స్కి అప్లై చేసుకుని రావడమే, దానికి సీరియస్గా మీరు ప్రిపరేషన్ చేయడమే, ఇది నిజం, ఇది వాస్తవం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఉంది, ఒక ఆసక్తికరమైన విషయం ఈరోజు తెలిసింది నాకు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 2-3 నెట్ సెంటర్లో నేను అడిగా, ఏంటి ఎవరు ఎక్కువ అప్లై చేస్తున్నారు అని. ఫ్రెషర్స్ బాగా అప్లై చేస్తున్నారు సార్, 2 పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు సార్, ఎక్కువ మంది సెలవు పెట్టి మరీ చదువుతున్నారు, ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ కానిస్టేబుల్స్ పోలీస్ కానిస్టేబుల్స్ వీళ్ళు అప్లై చేస్తున్నారు సార్, అతను లాంగ్లో ఉన్నవాళ్ళు కూర్చొని ఉన్నవాళ్ళు అప్లై చేస్తున్నారు సార్ అని అంటున్నారు. మరి వాటే బట్ గ్రూప్ 1 అని అడిగా,
గ్రూప్ 95% గ్రూప్ టూ మీదే ఉన్నారు సార్, 5% మాత్రమే గ్రూప్ వన్ అప్లై చేస్తున్నారు సార్. అంటే ఏపీపిఎస్సి బహుశా టైం లేక పాత పద్ధతిలోనే గ్రూప్ వన్ ఇచ్చేసిందేమో, కానీ ఆ మార్పులకి మీటింగ్లు జరిగినాయి అక్కడక్కడ, వెంకటేశ్వర యూనివర్సిటీలో అక్కడిక్కడ. ఈ మార్పులు కొద్దిగా ఆలస్యమైనా పర్వాలా, కొత్త పద్ధతిలో ఇచ్చి ఉంటే ఇప్పుడు ఈ గ్రూప్ టూకి అప్లై చేసే వాళ్ళందరూ దాన్ని కూడా అప్లై చేసేవాళ్ళు, కొత్త మెథడ్లో ఇచ్చినట్టయితే, కొత్త నమూనాలో ఇచ్చినట్టయితే, కొత్త సిలబస్ ప్యాటర్న్ అవన్నీ. కానీ పాత మెథడ్ అనేటప్పటికీ పిల్లలు భయపడ్డారు, మళ్ళీ భయపడి ఎక్కువ మంది 95% గ్రూప్ టూకే తప్ప గ్రూప్ వన్కి వెళ్తలేదు. ఇది ఇంతవరకు నా దగ్గర ఉన్న సమాచారం. కాబట్టి కంగారు పడకండి, ఒక ఫోటో లేకపోతే ఒక గంట ఒకసారి తొందరగానే అయిపోతుంది, కూర్చొని పూర్తి చేసుకుంటే ఆఫ్టర్ దట్ మీరు బేషుగా ప్రిపేర్ అయిపోవచ్చు. త్వరపడి తత్రపాటుతో టైం లేదని సర్టిఫికెట్లు ఇవ్వకుండా, సర్టిఫికెట్లో తప్పులు పడి ఆ తప్పులు సరిగ్గా చూసుకోకుండా, ఆధార్ కార్డు నెంబర్లో తప్పులు పడి, లేకపోతే హాల్ టికెట్ నెంబర్లో, ఇంటర్ హాల్ టికెట్టు లేకపోతే టెన్త్ హాల్ టికెట్టు లేకపోతే డిగ్రీ హాల్ టికెట్టు, డిగ్రీ నెంబర్లు ఉంటాయి కదా మీకు, ఆ నెంబర్లో తప్పులు పడి హడావుడిగా మీరు చేస్తే అది రేపు కష్టమవుతుంది. రెండోది ఏంటంటే ఓటీపీఆర్ అనేది, ఓటీపీఆర్ అది ఓటీపీ అనేది మీ ఫోన్ నెంబర్కి వస్తుంది. అలా వస్తే మీ నెంబరు మీ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉన్నట్టు. రెండోది కూడా ఏంటంటే ఫోన్ జాగ్రత్తగా మీరు దాచుకోవాలి, 24 గంటలు చూడకూడదు అనేది కాదు, మీ నెంబర్ మారకూడదు, సిమ్ కార్డు పోగొట్టుకోకూడదు. ఇదో పాయింట్ గుర్తుపెట్టుకోండి, సిమ్ కార్డు పోగొట్టుకోకూడదు, నెంబర్ మారచ్చు. నుంచి అన్ని సర్వీస్ కమిషన్ నుంచి మీకు హాల్ టికెట్ రావాలన్నా లేకపోతే ఏదైనా విషయాలు తెలియదు, దాని నుంచే తెలుస్తాయి. కాబట్టి ఆ నెంబర్ చాలా జాగ్రత్తగా ఫోన్ నెంబర్ దాచిపెట్టుకోవాలి. ఒకవేళ పోయిందనుకోండి సిమ్తో సహా, మళ్ళీ అప్పుడు కొత్త నెంబర్ ఏమైనా వాడాల్సి వచ్చినప్పుడు మళ్ళీ మీరు కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి ఆ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి అతనితో మార్పించుకుని ఆ తర్వాత మళ్ళీ ఆ నెంబర్ని మీరు చాలులోకి తీసుకురావాలి. అంటే ఇన్ని ఉన్నాయి అంశాలు. కాబట్టి జాగ్రత్తగా అప్లై చేయండి, 1-2 సార్లు రివ్యూ చేయండి, 1-2 సార్లు. ఆఫ్టర్ దట్ మీరు బేషుగా అప్లై చేసి ఇక ప్రిపరేషన్కి కూర్చోండి. ఇంకో పాయింట్ ఏంటంటే తెలంగాణ నుంచి ఆంధ్రకి మైగ్రేషన్ అయినోళ్ళు 2024 జూన్ వరకు ఉంది ఏపీలో ఏపీ స్టేటస్ సర్టిఫికెట్ తీసుకోవడానికి. 2024 ఈ నెల ఈ సంవత్సరం జూన్ వరకు ఉంది, జూన్ 30 వరకు ఉంది. అయితే గ్రూప్ టూకి ఏం చెప్పారంటే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నాటికి ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రాకి మైగ్రేట్ అయి ఉన్నారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి ఏపీ స్టేట్కి చెందిన లోకల్ సర్టిఫికెట్లు, ఎంఆర్ఓ నుంచి పొందిన లోకల్ సర్టిఫికెట్లు చూపించాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి, పెమెంట్స్ అయిపోయారు. కానీ అది టైం పట్టిన 24 జూన్లోకి తీసుకోవడం మాత్రం తథ్యం తీసుకొని తీరాలి. అది గ్రూప్ వన్కి ఏం చేశాడు మరి, ఎందుకు అలా ఇచ్చారు గ్రూప్ వన్లో, కొంచెం నాకు బాధ వేసింది. గ్రూప్ వన్లో ఏముంది, మైగ్రేషన్ ఎవరైతే అయ్యారో వాళ్ళు లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళు ఆ స్టేటస్ సర్టిఫికెట్ నెంబర్ ఇందులో వేయండి అని అడిగారు గ్రూప్ వన్ దాంట్లో. అది 21 వరకు ఇప్పటివరకు ఉంది గ్రూప్ వన్ అప్లై చేసుకోవడానికి. 24 జూన్ వరకు లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ తీసుకోవడానికి టైం ఉంది. ఇప్పుడు ఈ 10-15 రోజుల్లో లోకల్ స్టేటస్ సర్టిఫికేటు గ్రూప్ వన్ రాయాలనుకునేవాళ్ళు ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రాకి మైగ్రేషన్లో వచ్చారో వీళ్ళు ఖచ్చితంగా 21 లోపు తీసుకుని ఆ నెంబర్ గ్రూప్ వన్ దాంట్లో వేయాలి. గ్రూప్ టూకి అడగాల, గ్రూప్ టూకి ఇంది అట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ టైంలో లోకల్ స్టేటస్ చూపిస్తే చాలని గ్రూప్ టూలో చెప్పారు. గ్రూప్ వన్లో కూడా అలాగే చెప్పు ఉండాల్సింది. 24 జూన్ వరకు ఎట్లాగో తీసుకునేవాళ్ళు, ఎందుకంటే ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేటప్పటికి, మెయిన్స్ గిన్స్ పూర్తయ్యేటప్పటికి కొత్త ప్రభుత్వం ఏదైతే అది రావడం అప్పటికి టైం తీసుకుంటుంది, అప్పటికి తీసేసుకుంటారు. ఆ నేపథ్యంతోనే గ్రూప్ టూకి అప్లై చేస్తున్నారు. బట్ గ్రూప్ వన్ వచ్చేటప్పటికి ఇప్పుడు నెంబర్ ఏమంటే, నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? 21 లోపు అంత స్పీడ్గా కార్యక్రమాలు జరిగి సచివాలయం నుంచి చేసుకోగలిగితే ఆ నెంబరు ఇవ్వగలరు, లేదా లోకల్ స్టేటస్ ఆ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వలేరు, అప్పుడు గ్రూప్ వన్కి అవకాశాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. లోకల్ అయినప్పటికీ, మైగ్రేషన్ అయ్యి ఆంధ్రాని లోకల్కు వచ్చినప్పటికీ, అంటే ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ పెద్దలు కొంచెం చూస్తారని, గ్రూప్ టూకి చేసినట్టే గ్రూప్ వన్ కూడా చేస్తారని, పిల్లలందరి తరఫున యాజ్ ఏ హిస్టరీ ఆఫీసర్గా 5 ఏళ్ళ నుంచి పాఠం చెప్తున్న వాడిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం అదేదో కొంచెం చూడండి. 21 లోపే
సర్టిఫికేట్ తీసుకోవాలి లోకల్ స్టేటస్ అంటే కొంచెం కష్టమవుతుంది. వస్తే మంచిదే వారం రోజుల్లోపు. ఎక్సలెంట్, వస్తున్నాయి కూడా అలా చేసుకోగలిగితే కొంచెం చూస్తారని ఆశిస్తూ, ఏదైనా పిల్లల ప్రాబ్లమ్స్ ఉంటే మన సుధీర్ గారు, రెస్పెక్టబుల్ హానరబుల్ మెంబర్ సుధీర్ గారు తక్షణం స్పందిస్తున్నారు. ఒకవేళ ఈ వీడియో చూస్తే సుధీర్ గారు కొంచెం ఈ చిన్న చిన్న సమస్యలు పిల్లలవి తీర్చి చేస్తారని. ఇంకోటి లాస్ట్లో ఇంకో పాయింట్ ఏంటంటే, డేట్ పెంచుతారా, 10వ తారీఖు అన్నారు కదా, డేట్ పెంచుతారా అని. ఎందుకంటే 21 నుంచి అప్లికేషన్లు అన్నారు, 20, 21, అది కొంచెం లేటుగా స్టార్ట్ అయింది ప్రాసెస్ ఏపీబీఎస్సీ నుంచే, వెబ్సైట్ నుంచే యాక్చువల్లీ. కాబట్టి అక్కడ 3 రోజులు 2 రోజులు పోయినాయి పిల్లలకి. కాబట్టి కొద్దిగా డేట్ కూడా పెంచితే బాగుంటుందని మన లక్షలాది పిల్లల తరఫున యాజ్ హిస్టరీ ఆఫీసర్గా డేట్ కూడా కొద్దిగా ఎక్స్పాన్షన్ చేస్తే బాగుంటుందని, ఆ రకంగా కూడా మీరు చేస్తే బాగుంటుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, హిస్టరీ ఆఫీసర్గా రిక్వెస్ట్ చేస్తూ, అది కూడా కొంచెం డేట్స్ పెంచితే పిల్లలు అప్లై చేసుకుంటారు. టెన్షన్ పడుతున్నారు, 10వ తారీఖే కదా, ఈ టెన్షన్ మళ్ళీ చదువుకోవాలి, 25 ప్రిలిమ్స్ ఉండే, అందులో కొద్దిగా డేట్ కూడా ఎక్స్పాన్షన్ చేయగలరని, చేస్తారని వినయంతో పెద్దల్ని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తాను. ఉండనా మరి, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. థ్యాంక్ యూ సార్స్, థ్యాంక్ యూ అమ్మాయిలు అబ్బాయిలు, నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు, థ్యాంక్ యూ.